క్రైస్తవ మిషనరీలు తాము ఉంటున్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి మూఢాచారాలకు, ఆ దేశంలో ఉన్నటువంటి ఇలాంటి అసత్యవాదులకు తిరిగి సమాధానం చెప్పినట్లుగా నువ్వు లేపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం. వారిని కూడా మీ సత్యంతో నింపి నడిపించమని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి. యూట్యూబ్లో వచ్చినటువంటి నేనే దేవుణ్ణి అని కింద అంతా అబద్ధం అన్నటువంటి షార్ట్ ఫిలిం ఎవరు చూశారు? దయచేసి నేను చూడాలనుకుంటున్నాను. ఓకే, మంచిది, చాలా తక్కువ మంది చూశారు. అయితే ఈ సినిమా ప్రధానంగా మన క్రైస్తవ పాస్టర్లను లేకపోతే క్రైస్తవ సేవకులను ఒక రకంగా నిందిస్తూ దూషిస్తూ, అదే సమయంలో యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు నిజమైనటువంటి యేసుక్రీస్తును పక్కనబెట్టి అతను ఏదైతే ఊహించుకుంటున్నాడో యేసుక్రీస్తు గురించి, అతను ఏదైతే తప్పుడుగా యేసుక్రీస్తు గురించి అర్థం చేసుకుంటున్నాడో దాన్ని ఆ చిత్రంలో చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు ఈ చిత్రము గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ప్రస్తుత సమాజంలో క్రైస్తవ్యం పైన దాడులు జరుగుతున్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే కేవలం భౌతిక దాడులే జరుగుతున్నాయి క్రైస్తవం పైన అని అనుకుంటున్నారు. కానీ లేటెస్ట్ కొంత ఒకటి రెండు సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళంటే, వారి యొక్క ఆలోచన ధోరణితో కూడా క్రైస్తవ్యం పైన దాడి చేస్తున్నారు. సో ప్రాముఖ్యంగా మేం చేసే పని ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తుకు వ్యతిరేకులుగా నిలిచి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారికి సమాధానం ఇచ్చేటువంటి పని చేస్తున్నాం. ఈరోజు నిజానికైతే ఈ టాపిక్ నాది కాదు, వేరే టాపిక్ ఉండింది. కానీ చాలామంది ఫోన్లు చేసి, అన్న దీని గురించి మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది, ఈ సినిమా గురించి మనకు చాలా అవమానం జరిగింది, యేసుక్రీస్తు విషయంలో ముఖ్యంగా యేసుక్రీస్తును చిత్రీకరించినటువంటి విధానము, యేసుక్రీస్తు ఒక చేతగాని వాడుగా, ఇంకో రకంగా చెప్పాలంటే ఒక డమ్మీ క్యారెక్టర్, యేసుక్రీస్తు బదులిచ్చుకోలేనట్లుగా, యేసుక్రీస్తుకే ఈ కరుణాకరసుగుణ అనేటువంటి అతను బుద్ధి చెప్తున్నట్లుగా ఆ చిత్రంలో చూపించాడు. సో అది ఎంత దారుణం అంటే అది చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు అన్నటువంటి దాన్ని అందులో చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ తీసుకొని మన సహోదరుడు సాంబశివరావు గారు కొన్ని వీడియోలు పెట్టారు దాని మీద. ఆ పాయింట్స్ కాకుండా మిగిలిన కొన్ని అంశాలను నేను ఈరోజు మీ ముందు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆ చిత్రం ఎలా ఉంటుందో ఒకసారి నేను చెప్తాను మీకు. ఒక సంక్షిప్తంగా చిత్రంలో ఏముంది అనేది మీకు చెప్తాను. మొదట చిత్రం మొదలవుతుంది ఏమనంటే, మత మార్పిడులు, మూఢనమ్మకాలు సమాజానికి హానికరం. ఏంటట, మూఢనమ్మకాలు మత మార్పిడులు సమాజానికి హానికరము, కాబట్టి ఎవరు కూడా మత మార్పిడి కావద్దు అన్న ఉద్దేశంతో ముందే ఒక మాట చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఒక పాస్టర్ ఉంటాడు, ఆ పాస్టర్ ఒక చిన్న సంఘము నడుపుతుంటాడు. వీరు ఆ పాస్టర్ ఆ సంఘస్థులను భయపెడుతూ, యేసుక్రీస్తు త్వరలో వస్తున్నాడు, సో నువ్వు ఎక్కడికి పోతున్నావు, మారు మనసు పొందావా, నువ్వు పాపివి అని చెప్తూ ఉండగా నిజంగానే యేసుక్రీస్తు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే, నేను మొదటిసారి వచ్చినప్పుడు నన్ను నిందించారు, అవమానించారు, దూషించారు, నన్ను చంపారు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పగ తీర్చుకుంటానని యెరూషలేముకు వెళ్తాడు. సో యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ఏమవుద్దంటే, అక్కడ ఒక నలుగురు యూదులు ఉంటారు, వాళ్ళని ఎలా పగ తీర్చుకోవాలని అక్కడ ఉంటాడు. సో వాళ్ళని ఆపుతాడు. ఆపి, ఎవరు నువ్వు అంటే, నేను యేసుక్రీస్తును, ఐఎమ్ జీసస్, ఐఎమ్ గాడ్ అని అంటాడు. అని నేను మిమ్మల్ని అందరినీ పగ తీర్చుకుంటాను, నరకంలో వేస్తాను అని చెప్తాడు. అప్పుడు అందులో ఉన్న యూదుడైనటువంటి ఒక పెద్ద మనిషి ఏమంటాడంటే, కాదు, ఒకసారి ఆలోచించు, మా పూర్వీకులు తప్పేం చేశారు? అసలు ద్వితీయోపదేశ కాండం 13:1-5 ఏముంది, ఒక ప్రవక్త ఎవరైనా సరే మీ మధ్యలో బయలుదేరి నా మార్గాల నుండి తప్పిస్తే, నన్నుగాక వేరొక దేవుణ్ణి పూజించేటట్లుగా అతను చేస్తే, నా ఆజ్ఞలను మీరున్నట్లుగా అతడు మీకు బోధిస్తే, అతడు సూచక్రియలు చేసినా అద్భుతాలు చేసినా సరే అతన్ని చంపాలి అని ఉంది. కాబట్టి మా పూర్వీకులు చేసింది కరెక్టే, ఒకటి. రెండవది, అయినా సరే నువ్వు వచ్చింది ఎందుకు, నువ్వు వచ్చింది చనిపోవడానికి వచ్చావు, కాబట్టి మా వాళ్ళు నిన్ను చంపారంటే నీకు సహాయపడ్డారు, నువ్వు చనిపోవడానికి సహాయపడ్డారు తప్పితే, నిన్ను నీ వచ్చిన కార్యాన్ని నెరవేర్చారు తప్పితే వారు చేసిన తప్పేంటి అని అంటాడు. అన్నప్పుడు అక్కడ ఉన్న యేసుక్రీస్తు
అయ్యా నిజమే కదా, వీళ్ళు చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉంది అనుకొని, సరే ఇప్పుడు అన్యుల దగ్గరికి నేను వెళ్తానని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ఒక గుడి దగ్గరికి వస్తాడు, ఒక టెంపుల్ దగ్గరికి వస్తాడు. అది తెలంగాణలో ఉన్న టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర ఈయన ఉంటే ఒక అతను చిప్ప ఇస్తాడు. ఊరికనే ఆగుమని చేయి చాపితే ఈయన, ఆయన ఏం చేస్తాడంటే చిప్ ఇస్తాడు, కొబ్బరి చిప్ ఇస్తాడు. కొబ్బరి చిప్ ఇస్తే విసిరి కొడతాడు. విసిరి కొట్టి, ఏమనుకుంటున్నారు మీరు, నేను ఎవరనుకుంటున్నారు, నేను దేవుణ్ణి, యేసుక్రీస్తును, మీరు ఈ రాళ్లను రప్పలకు బొక్కుతున్నారు, ఇవన్నీ ఏవి దేవుడు కాదు అని చెప్తాడు. అని చెప్పగానే అక్కడ ఉన్న ఒక స్త్రీ ఏమంటుందంటే, అయ్యా బాగా చెప్పొచ్చావులే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు మేము రాయిలోను రప్పల్లోను దేవుణ్ణి చూస్తాం, చెట్టు మాకు నీళ్ళు ఇస్తుంది, మన్ను మాకు అన్నం పెడుతుంది, కాబట్టి మాకు అణువణువును ప్రతి అణువులో దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి చూసుకుంటాం మేము, అందులో నీ నొప్పి ఏంది అంటది అని. అంతేకాకుండా అయినా సరే మాకు ఏమన్నా బైబిల్ తెలియదు అనుకుంటున్నావా, మేము కూడా బైబిల్ చదివాం, నువ్వేం చెప్పుకున్నావు మార్కు సువార్త 4:10-11 అన్యజనులు అర్థం చేసుకోకుండా నువ్వు సువార్తను మరుగు చేశావని, మేము ఎక్కడ పరలోకం వస్తావో అని చెప్పి మాకు మరుగు చేయబడి ఉందని చెప్పి నువ్వే చెప్పుకున్నావు కదా, మరలా మమ్మల్ని ఎట్లా నరకంలో వేస్తావు నువ్వు అని ఒక మాట. రెండో మాట, కుక్కపిల్లలు అన్నావు మమ్మల్ని, అన్యుల్ని. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇస్రాయేల్ వద్దకే, నశించినటువంటి ఇస్రాయేల్ వద్దకే వచ్చానని చెప్పుకున్నావు కదా, మరి మమ్మల్ని ఎందుకు తీర్పు తీరుస్తావు, మమ్మల్ని ఎందుకు నరకంలో వేస్తావు అని చెప్పి ఆమె యేసుక్రీస్తు నిందిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న యేసుక్రీస్తు, అవును కదా, నిజమే కదా, ఈమె చెప్పిన దాంట్లో కూడా న్యాయమే ఉంది కదా అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అసలు అని, ఎవరు ఈ జ్ఞానానికి కారణం, ఎవరై ఉంటారు అని అన్నప్పుడు, ఈయన కరణాకర్షకును ఒక బుల్లెట్ మీద వస్తాడు. ఆయన ఎలా వస్తాడంటే, మా ఊర్లో క్షవరాలు అమ్ముకునే వాళ్ళు వస్తారు అట్లా, పసుపు కొమ్ములు కూడా నాకు అది చూడగానే అదే గుర్తొచ్చింది, క్షవరాలు అమ్ముకునే వాళ్ళు, పసుపు కొమ్ములు అమ్ముకునే వాళ్ళు సేమ్ బుల్లెట్ మీద వస్తున్నట్లుగా వాళ్ళు వచ్చేది లూనా టీవీఎస్ మీద వస్తారు, కానీ బుల్లెట్ మీద వచ్చేంత బిల్డప్ ఇస్తారు. సో ఈయన అట్లాగే ఇచ్చాడు, ఎంట్రన్స్ ఇచ్చాడు. ఇచ్చి ఆయన ఒక దేవాలయానికి వెళ్తాడు. అది కట్ చేస్తున్నాను స్టోరీని. సో ఆయన ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తుకు మాట్లాడతాడు, ఎవరు నువ్వు అంటే, యేసుక్రీస్తు ఐఎమ్ గాడ్ అంటాడు. అనగానే ఏదో డ్రామా కంపెనీ నుంచి వచ్చావా అనుకొని మొత్తం మీద ఆయన మీద చేయేస్తే కరెంట్ షాక్ వచ్చినట్టు వస్తుంది. అబ్బో అయితే యేసుక్రీస్తు ఈయన అనుకొని, ఏమైందంటే నేను తీర్పు తీర్చడానికి వచ్చాను కానీ ఎవరు నమ్మట్లేదు, యూదుల దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఇలా అన్నారు, అన్యుల దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఇలా అన్నారు, సరే నా వాళ్ళన్న వింటారేమో అని చెప్పి నేను ఒక చర్చికి వెళ్ళాను, వాళ్ళు ఏమంటున్నారంటే అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారని లేఖనం ముందుగానే చెప్పబడ్డది, కాబట్టి నువ్వు ఒక అబద్ధ క్రీస్తువు, అబద్ధ ప్రవక్త అని చెప్పి వాళ్ళు కూడా నన్ను తోసేశారు అంటాడు. అన్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, వీళ్ళే కాదు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోను, నేను వాళ్ళ దగ్గరికి నిన్ను తీసుకెళ్తానని చెప్పి ఒక బోధకుని దగ్గర తీసుకెళ్తాడు. సిడి బందర్రావు ఆయన పేరు సినిమాలో, అందరికి తెలుసు అది. సో సిడి బందర్రావు దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత అజిత్ ఊఫర్, తెలుసు మీకు అజిత్ ఊఫర్ అంటే మన హైదరాబాద్లో ఉండేటువంటి రంజిత్ ఊఫీర్, ఈ రంజిత్ ఊఫీర్ దగ్గరికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ ఈయనేమో వేదాల్లో యేసుక్రీస్తు ఉన్నాడు అంటాడు, కేవలం వాళ్ళ గురించే అంటున్నాం మనం, నిజంగా యేసుక్రీస్తు ఎందుకు ఉంటాడు వేదాల్లో, బైబిల్లో ఉంటాడు అని చెప్పి చెప్తుంటాడు అందులో. సరే మొత్తానికి వాళ్ళని కొంత అవమానం చేస్తాడు. ఆ తర్వాత సతీష్ కుమార్ దగ్గరికి, సతీష్ కుమార్ పేరు వేరుంటుంది, కొలవెర్రి మినిస్ట్రీస్ ఏదో. ఆ తర్వాత మన బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి వెళ్తాడు. ఇలా అందరినీ చూపించి, సో ఒకరేమో గర్వంతో విర్రవీగుతున్నాడు, ఒక ఆయనేమో వేరే దాంట్లలో ఉందని మోసం చేస్తున్నాడు, ఒక ఆయనేమో భూతవైద్యుడో దైవ సేవకుడో అర్థం కాకుండా చేస్తున్నాడు, ఒక ఆయనేమో పరిచర్యనే వ్యాపారంగా చేశాడు అని చెప్పి ఈ విధంగా వాళ్ళని గురించినటువంటి వర్ణన ఉంటాయి. ఆ తర్వాత సో యేసుక్రీస్తు ఇప్పుడు తలదించుకుంటాడు, సో నా వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు నేనేం చేయాలి అంటే, ఇంకొకటి చూపిస్తా అని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే, ఒక అనాథ శరణాలయానికి తీసుకెళ్తాడు. హరిహర అనాథ ఆశ్రమము అని హిందువుల అనాథ శరణాలయానికి తీసుకెళ్తాడు. అక్కడ ఒక 4 బిస్కెట్లు పంచిపెట్టి పిల్లలకు పంచిన తర్వాత ఏమంటాడంటే, నేను ఎందుకు చెప్తున్నాను చాలా జాగ్రత్త వినండి, దీని గురించే మన ప్రశ్నలు ఉంటాయి నెక్స్ట్. ఆ పిల్లల్ని చూపించి వీళ్ళు నరకంలో పడబోతున్నారని చెప్తాడు. అప్పుడు అయ్యో యేసుక్రీస్తు అంటాడు, ఎట్లా వాళ్ళు ఎట్లా నరకంలో పడతారంటే, ఎవరు వేస్తున్నారంటే నువ్వే వేస్తున్నావు అని చెప్తాడు.
నేనా, నేనెందుకు ఇస్తానంటాడు. అప్పుడు ఈ పాస్టర్లు వీళ్ళందరూ కూడా నిన్ను ఇలా తయారు చేశారు, అసలు నువ్వు నిజమైనటువంటి క్రీస్తువు నువ్వు కాదు, నువ్వు పరకాయ ప్రవేశం చేసి వచ్చావు, అంటే పాస్టర్లు చెప్తున్నటువంటి క్రీస్తును నేనే అనుకొని నువ్వు వచ్చావు ఇలా. నిజం చెప్పు, అసలు నువ్వు ఎప్పుడైనా సరే దేవుణ్ణి అని చెప్పుకున్నావా అంటే ఆయన ఆలోచించి చెప్పలేదంటాడు. ఇంకోటి చెప్పు, నేను మనుషుల పాపాల కోసం మరణించడానికి వచ్చాను అని చెప్పి ఎప్పుడైనా చెప్పుకున్నావా నువ్వు అంటే చెప్పలేదంటాడు. సో ఇట్లా యేసుక్రీస్తును అవమానించి, యేసుక్రీస్తు ఎప్పుడు కూడా నేను దేవుణ్ణని చెప్పుకోలేదట, ఇలా చెప్తూ ఇంకా కొన్ని డైలాగులు చెప్తాడు. మనము క్వశ్చన్లు చూస్తున్నప్పుడు చూద్దాం. అక్కడ ఏమంటాడంటే, సో నీ తీర్పు అన్యాయమైనటువంటి తీర్పు, ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్లలు కూడా నువ్వు నరకంలో వేస్తున్నావు. సరైనటువంటి తీర్పు తీర్చేవాడెవరంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సమవర్తి, ఆయన యమధర్మరాజు అని చెప్తాడు. సో ఆ విధంగా ఆ తర్వాత, నీకెలా తెలుసు ఇదంతా నేను అబద్ధ క్రీస్తుడని, నేను పరకాయ ప్రవేశం చేసి వచ్చాను అని అంటే, ఇతను ఏం చెప్తాడంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి యేసుక్రీస్తే బైబిల్లో చెప్పుకున్నాడు. ఏమని, ఈ తరం వారు గతించరు, నేను మరలా వచ్చేంత వరకు నేను తండ్రి మనుష్య కుమారుడు తన మహిమతో దిగి వచ్చేటప్పుడు ఇక్కడ నిల్చున్న మీలో కొందరు నశింపరు అని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చావంటే అది అబద్ధం అని నాకు అర్థమైందని చెప్తాడు. సో మొత్తానికి ఈయనని పొగిడి ఆయన వెళ్ళిపోతాడు. ఇది స్టోరీ, ఇంతే స్టోరీ, గంటసేపు సినిమా. ఇందులో ఆయన చెప్పినటువంటి కొన్ని మాటల్ని ఇప్పుడు మనం చూద్దాం. మొదటి నింద ఏంటంటే, యూదుల దగ్గరికి వెళ్ళాడు. యూదుల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు యూదులు, ద్వితీయోపదేశ కాండం 13:1-5 వచనాల్లో, ఎవరైనా సరే వచ్చి నిజ దేవుణ్ణి అంటే యెహోవా నుంచి తప్పించడము అనేటువంటిది చేస్తారు, యేసుక్రీస్తు అలా చేశాడని చెప్పారు. నిజంగా యేసుక్రీస్తు ప్రకటించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యెహోవానా కాదా? ఎవరు చెప్పండి, యెహోవా దేవుడే, అవునా కాదా? ఎలా చెప్పొచ్చు మనము, యేసుక్రీస్తు ప్రకటించినటువంటిది యెహోవా దేవుడే ముమ్మాటికి ఎలా చెప్పొచ్చు అంటే, యేసుక్రీస్తు ఏమన్నాడు, నా తండ్రి నామమున నేను వచ్చానన్నాడు. యేసుక్రీస్తు అనేక విషయాలు పాత నిబంధనలో నుంచి ఉటంకించాడు. ఇంకొకటి చెప్తాను, యెరూషలేము మందిరం వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు, నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా మీరు చేస్తారా అని చెప్పి కొరడా జులిపించాడు. ఇప్పుడు నా తండ్రి ఇల్లు అని ఆ యెరూషలేము దేవాలయం అని అన్నాడంటే, యెరూషలేము దేవాలయం ఎవరిది అసలు? యెహోవాదే, అంతే కదా, యెహోవా కోసమే వారు కట్టించారు కదా. సో ఇప్పుడు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు యెహోవా గురించే ప్రకటించాడు. కాబట్టి ఈయన చెప్తున్నటువంటి మొదటి విషయం ఏదైతే ఉందో, ఏది, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి విషయము శుద్ధ తప్పు. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఆయన చెప్పినటువంటి ఆ పాయింట్స్, ఎంత సిల్లీ పాయింట్స్ అంటే చాలా సిల్లీ పాయింట్. ఇంకోటి ఏమన్నారు, నువ్వు వచ్చిందే చనిపోయడానికి వచ్చావు, కాబట్టి నువ్వు చనిపోవడానికి మా వాళ్ళు సహాయం చేశారు, ఎవరు, మా పూర్వీకులైనటువంటి యూదులు అని చెప్పాడు. ఇది ఒక తర్క విరుద్ధమైనటువంటి ఆలోచన. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు. మా ఫ్రెండ్ తనకు చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఏం చేశాడంటే, ఇవి నేను నా జీవితంలో తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, అరే నువ్వు వచ్చి నాకు ఉరేసి చంపేరా అన్నాడు. నన్ను ఏం చెప్పాడు, ఉరి తీసి నన్ను చంపు అన్నాడు. అయ్యో, మా ఫ్రెండ్ ఇంత బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, కాబట్టి వాని కోరికను నేను నెరవేర్చాలని నేను వెళ్ళి ఉరి తీసి వాని చంపారనుకోండి, కోర్టు నన్ను ఏం చేస్తుంది, శిక్షిస్తుంది కదా, అంతేనా? లేదు కదా, మా ఫ్రెండ్కి నేను సహాయం చేశాను, మా ఫ్రెండ్ చనిపోవాలనుకుంటున్నాడు, నేను వాని చంపేశాను. సేమ్ ఇదే లాజిక్ వాడాడు మన కరుణాకర్ సుగ్న. ఎంత అవివేకమైనటువంటి లాజికో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఈయన మాట్లాడినటువంటి మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఈయన ఏమన్నాడంటే, మత మార్పిడి అనేటువంటిది హానికరము అన్నాడు. మూఢనమ్మకాలు, మత మార్పిడి రెండు హానికరం. నిజమేనా, మత మార్పిడి హానికరమా? మీరేమంటారు, మత మార్పిడి హానికరము కానే కాదు. ఎందుకు కాదు అంటే,
మతం మారినటువంటి వ్యక్తి సమాజానికి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అనేది ఇంపార్టెంట్. సమాజానికి శ్రేయస్కరమైంది ప్రతిదీ కూడా మంచే, అంతే కదా. శ్రేయస్కరంగా ఒక వ్యక్తి తాగుబోతున్నాడు, యేసుక్రీస్తు నమ్మాడు, మంచిగా మారాడు, ఇప్పుడు అతను మారడం వల్ల లాభమా నష్టమా? లాభం. ఇంకో చెప్తాను, ఇప్పుడు వర్ణ వ్యవస్థ ఉంది. వర్ణ వ్యవస్థ అంటే కులాలు. ఈ కులాలు అనేటువంటిది అసమానతను సూచించేటువంటిది. దేవుడేమంటున్నాడు, మనుషులందరినీ నేను తన పోలికలో తన స్వరూపంలో సృష్టించుకున్నానని చెప్పాడు. అంటే ఇక్కడ ఒకవైపేమో అసమానత ఉంది, యేసుక్రీస్తు ఏం చేశాడు, సమానతలోకి నడిపించాడు. ఇది మంచా చెడా? వర్ణ వ్యవస్థలో గౌరవం అనేది లేదు మనిషికి. నువ్వు మనిషిని మనిషిగా చూడట్లేదు అసలు. ఈమె మన ఆ సినిమాలో ఒక ఆమె ఏమన్నది, మేము రాయిలో చూస్తాం, రప్పలో చూస్తాం దేవుణ్ణి అన్నది. నిజమే, నువ్వు రాయిలో చూస్తావు, కోతిలో చూస్తావు, పందిలో చూస్తావు. ఒకసారి ఒక మిత్రుడు నాతోటి, అవును మీరు దేవుణ్ణి కోతిలో చూస్తారు, సో మీ దేవుడు కోతే అంటే మా దేవుణ్ణి కోతి అంటావా అన్నాడు. నువ్వే అన్నావు కదా, నేను అనలేదు అన్నమాట. ఏమన్నాడు, మేము అన్నిట్లలో మా దేవుని చూస్తామంటున్నావు. మరి అలాంటప్పుడు కోతి అనడంలో తప్పే ఉంది? మీకు విషయం అర్థమైంది అనుకుంటా. సో ఇట్లా అసమానతలో ఉన్నటువంటి సమాజాన్ని సమానతలోకి తీసుకురావడము. నువ్వేమో విద్య చెప్పలేదు, శూద్రులు అన్నటువంటి వారిని, అంటరానన్నటువంటి వారిని ఊరికి దూరంగా అవతల ఉంచావు, వాళ్ళ నోటికి ముంతను కట్టావు, వెనక చీపురు, వాళ్ళు నడిచి వెళ్తే ఆ అడుగులు కూడా కనబడొద్దని చెప్పి నువ్వేమో చీపురు కట్టి నడిపించావు. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చారు, ఇంత అన్యాయము, మానవ హ్యూమిలియేషన్ అంటే మానవులని మానవులుగా చూడట్లేదు. అలాంటి వారిని తీసుకొచ్చి అందలం ఎక్కించారు. నువ్వేమో పాములో దేవుని చూస్తావు, చెట్టులో దేవుని చూస్తావు, కానీ తోటి మనిషిని, సాటి మనిషిని మనిషిగా చూడవు. మరి ఎలా నువ్వు అణువణువులో దేవుణ్ణి చూస్తానంటున్నావు? సో ఇది వాళ్ళు చెప్తున్నటువంటి విషయాల్లో ప్రాబ్లమ్స్. ఇంకొక మాట, శూద్రులు స్త్రీలు, భగవద్గీతలో ఒక మాట ఉంది ఏమనంటే, శూద్రులు స్త్రీలు నీచ జన్మ. ఏ స్త్రీ అయినా సరే, ఉన్నత కులానికి చెందిన స్త్రీ అయినా సరే నీచ జన్మ అని ఉంది. దేవుడు ఏం చేశాడు, బైబిల్లో ఏముంది మాట, వారిని దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేశాడు. ఆదికాండం 1:27 వారిని పురుషునిగాను స్త్రీనిగాను చేశాడు. సో దేవుని స్వరూపము పురుషుల్లో ఉంది, స్త్రీలో ఉంది. అది బైబిల్ ఇస్తున్నటువంటి సమానత్వం, అది గౌరవం. దేవుడు తన పోలికను పురుషుల్లో ఉంచాడు, స్త్రీలో ఉంచాడు, తన గుణగణాలు ఉంచాడు, తను ప్రేమించే స్వభావాన్ని ఇచ్చాడు, దయచూపే స్వభావాన్ని ఇచ్చాడు, ఈ సృష్టిని ఏలేటువంటి స్వభావాన్ని ఇచ్చాడు. ఇవన్నీ దేవుని గుణగణాలు మనకిచ్చాడు. మరి నువ్వేం చెప్తున్నావు, నీచపు జన్మ. ఒక శాపం ఉంటావు, ఒక ఆయన ఒక పని చేస్తే నువ్వు వచ్చే జన్మలో శూద్రుని వైపు పుట్టుదుగాక అని శపిస్తాడు. అంటే అర్థం ఏంటి, శూద్ర జన్మ అనేటువంటిది నీచపు జన్మ. సో బైబిల్ ఒకవైపు సమానత్వాన్ని చూపిస్తుంది, కాబట్టి నేను బైబిల్ అనుసరించాలనుకుంటున్నాను, నా మతాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను, అది ఎలా తప్పవుతుంది, ఎలా సమాజానికి హానికరం అవుతుంది? హిందూయిజంలో ఒక మాట ఉంది ఏమనంటే, నపుత్రస్య గతిర్నాస్తి అని. అంటే పుత్రుడు లేకపోతే గతులు లేవు, అంటే ఆ వ్యక్తికి పరలోకం అనొద్దు, స్వర్గం లేదు. ఈ ఒక్క వాక్యము హైందవ ధర్మములో లక్షల మందిని చంపింది. ఎలా అంటే, పుత్రుడు లేకపోతే గతులు లేవు కదా, పుత్రుడు లేకపోతే ఆ ఇంట్లో ఒకరు చనిపోతే ఏం కావాలి, ఏమంటారు అదో, కొరివి పెట్టడానికి ఒకడు ఉండాలి, ఒకడు కొడుకు ఉండాలి. కాబట్టి నీకు కొడుకు కలగాలి, కూతుర్లు అవసరం లేదు. కాబట్టి చాలామంది ఏం చేశారంటే, ఈ కూతుర్లని తమ కడుపుల్లోనే, గర్భంలోనే చంపేసుకున్నారు. భ్రూణ హత్యలు అంటారు, ఇప్పటికీ జరుగుతున్నాయి భారతదేశంలో. అలాంటి సమాజంలో నుంచి నేను బయటకు వచ్చాను, యేసుక్రీస్తును నమ్మాను, ఇప్పుడు నాకు తలకొని పెట్టాల్సిన అవసరం లేదు. తలకొని పెట్టాల్సిన అవసరం ఉందా?
లేదు. అట్లాంటప్పుడు నేను చంపుతానా, నా కడుపులో ఉన్నటువంటి అమ్మాయిని చంపుతానా? పురుషుడైనా స్త్రీ అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను ఏకరీతిగా చూస్తాను. ఇప్పుడు ఇది సమాజానికి మేలా కీడా? సో ఈయన చెప్తున్నట్లుగా మత మార్పిడులు సమాజానికి హానికరం అనేది పచ్చి అబద్ధం. ఈ మూఢనమ్మకాల గురించి ఇలా చాలా చెప్పుకోవచ్చు మనము. ఇప్పుడు మూఢనమ్మకాల గురించి ఒక రెండు మాటలు చూద్దాం. క్రైస్తవులు కూడా కొన్ని మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. ఇవి వాళ్ళ గ్రంథాల ఆధారంగానే వాళ్ళని చూసి నేర్చుకున్నారు. ఇప్పుడు ఈయన కొన్ని చూపించాడు. ఏమని, క్రైస్తవులు ఆయిల్ బాటిల్ అమ్ముతున్నారు, ఖర్చీఫులు అమ్ముతున్నారు. మీరు అమ్మట్లేదా? ఉంగరాలు అమ్మట్లేదా? అమ్ముతున్నారా? అమ్మట్లేదా? ఇంటికి వాస్తు చూస్తాము, అది దోషం ఉంది, ఈ దోషం ఉంది, కూజ దోషం ఉంది కాబట్టి నువ్వు ఫస్ట్ ఇన్ని వేలెయ్యి, ఇది ఇది చెయ్యి. నేను హిందూగా ఉన్నప్పుడు ఒక ఆయన దగ్గర జాతకం చూపించుకున్నాను. ఆయన ఒక దోషం ఉందని చెప్పాడు. నీ దోషం పోవాలంటే 21 రోజులు చీమలకు చక్కెర చల్లు అన్నాడు. ఏంటి, చీమలకు చక్కెర చల్లితే నా దోషమంతా పోద్దట. అందుకే వేమన ఒక పద్యము చెప్తాడు. ఏమని, ఈ కొండ మీద దేవుడు, ఈ రాయిలో దేవుడు అంటే నేను ఈ కొండంతా పూజిస్తానని చెప్తాడు. అవి మూఢనమ్మకాలంటే ఈ ఆచారం ఏది, దేవుని దగ్గరికి 7 వారాలు వస్తే నీకు మేలు జరుగుతుంది. క్రైస్తవులు కొన్ని సంఘాలు చేస్తాయి మీకు తెలుసు అనుకుంటా నేను. అది వాళ్ళ నుంచే వచ్చింది. ఇదిగో ఇన్ని వారాలు వ్రతం చేస్తే ఈ మేలు జరుగుతుంది. ఇవన్నీ మూఢనమ్మకాలు. నువ్వు చెప్పు అవన్నీ మూఢనమ్మకాలని. మీ దాంట్లో చాలా ఉన్నాయి మూఢనమ్మకాలు. అవన్నీ పక్కన పెట్టేసి ఈ క్రైస్తవులు చేసేటువంటి కొన్ని, దేవుని దగ్గరికి వస్తే ఇదిగో ఫలానా లాభం వస్తుంది అనేది హైందవ ఫిలాసఫీ. వేదాలు అవే చెప్తాయి. వేదాలు ఏం చెప్తాయి, అదిగో ఫలాని వాడిని ఆస్తుంది నాకు ఇచ్చేయి, ఇదిగో నేను నిన్ను మొక్కుతాను నాకు అది కావాలి. దేవుణ్ణి మొక్కితే ఎందుకు, మనం ఎందుకు మొక్కుతాం దేవుణ్ణి? దేవుణ్ణి ఎందుకు మొక్తారు? క్రైస్తవులు ఎందుకు మొక్తారు దేవుణ్ణి? ఒకటి నిత్య జీవం, రెండవది ఈ లోకంలో మన పాపం నుండి మనము శుద్ధీకరించబడాలి. ఫస్ట్ విషయం అది, తద్వారా మనకు నిత్య జీవం వస్తుంది. ఇది మన మెయిన్ ఉద్దేశం. అంతేగాని నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటే నాకు అది వస్తుంది, నాకు ఇల్లు వస్తుంది, బంగ్లా వస్తుంది, కారు వస్తుంది అని ఎవరు మొక్కరు. అలా మొక్కితే తప్పు. ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఈ తత్వం ఏదైతే ఉందో, అది హైందవ ధర్మంలో నుండే వచ్చింది. దాన్ని వ్యాపారంగా మలిచిన వాళ్ళు, అలాగే కొంతమంది ఈ మన క్రైస్తవ బాబాలు కూడా దాన్ని అనుసరిస్తున్నారు. అంతే తప్పితే బైబిల్ దానికి ఒప్పుకోదు. మేము మొదటి నుండి చెప్తున్నాం. ఏంటి ఈయన సినిమా తీసి పిడి సుందర్రావు తప్పని, బిబు బ్రదరు 2002లోనే జయశాలి పరాజయం అని ఒక పుస్తకం రాశాడు. మా సహోదరుడు ఇంకొక అతను ఉన్నాడు హనుమంతరావు అని, ఆయన అబద్ధ బోధకులు అని అబద్ధ బోధలు అని ఒక పుస్తకం రాశాడు. అది ఎక్స్క్లూసివ్ పిడి సుందర్రావు బోధల గురించే. నువ్వు వచ్చి ఏం చెప్తున్నావు, ఆయన అహంకారంతో విర్రవీగి మాట్లాడుతున్నాడు. అహంకారమే కాదు, ఆయన చెప్పే టీచింగ్సే రాంగ్ అని మేము చెప్తున్నాం ఎప్పటి నుండో. వేదాల్లో యేసుక్రీస్తు ఉంటేంది, లేకపోతే ఏంటి మనకు? వేదాలే అబద్ధాలు, దేవుడి నుంచి వచ్చినవి కావు. ఆ బోడి వేదాల్లో యేసుక్రీస్తు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మనకు యేసుక్రీస్తు బైబిల్లో ఉన్నాడు, బైబిల్ని నమ్ముతున్నాం, బైబిల్ని ప్రచురిస్తున్నాం. సో ఇలాంటి విషయాలను చూపించి నువ్వు మాకేం చెప్పదలుచుకున్నావు, క్రైస్తవులందరూ అబద్ధికులు అని చెప్పదలుచుకున్నాడు ఆయన. సో ఇట్లా మూఢనమ్మకాలు అనేటువంటిది క్రైస్తవంలోకి ప్రవేశించడానికి కారణం కూడా వాళ్ళే. ఇంకొక విషయం చెప్పాలి. ఈయన సినిమాలో యేసుక్రీస్తును ఒక అమాయకునిగా చిత్రీకరించాడు. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు యేసుక్రీస్తు దగ్గర సమాధానాలు లేనట్లుగా చిత్రీకరించాడు. వాస్తవేనా యేసుక్రీస్తు అలా ఉంటాడా? అసలు ఉంటాడా? పరిసయ్యులు సద్దీకులు వచ్చి అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏనాడైనా సరే మౌనంగా ఉన్నాడా? తిరిగి ప్రశ్నించాడు. తిరిగి ప్రశ్నించినప్పుడు ఈయనకు ఉత్తరమేమీ చెప్పలేకపోయారు వాళ్ళు. 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే ధర్మశాస్త్రోపదేశకులతో తర్కించాడు. నువ్వెంత, నీకు అసలు ఏం తర్కమే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్కం తెలియదు, యేసుక్రీస్తుకు ఈయన బోధిస్తున్నాడట తర్కం. సో ఈ విధంగా యేసుక్రీస్తు మహాజ్ఞాని, మహాజ్ఞాని యేసుక్రీస్తే చెప్పుకున్నాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నా అని చెప్పాడు. మోషే కంటే గొప్పవాణ్ణి అన్నాడు. అబ్రహాము నన్ను చూడగోరెను, అది చూసి ఆనందించనని చెప్పాడు. యేసుక్రీస్తు
ఈ భూలోకంలో ఆయనను మించిన వ్యక్తి వ్యక్తిత్వము కలిగిన వారు ఎవరు లేరు. హల్లెలూయా. బైబిల్లో యేసుక్రీస్తు ఒక మహాజ్ఞాని, మహాజ్ఞాని అనడం కన్నా స్వయంగా దేవుడే దిగి వస్తే ఏం మాట్లాడతాడో అది మాట్లాడాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తే చెప్పుకున్నాడు, నేను మాట్లాడే మాట ప్రతి మాట నా తండ్రి వలన విని చెప్తున్నానని చెప్పాడు. నేనేదైతే చేస్తున్నానో అది నాకు తండ్రి చూపినట్లుగా చేస్తున్నాను, దాన్ని అదే రీతిగా చేస్తున్నాను అన్నాడు. అలాంటి యేసుక్రీస్తుని పట్టుకొని సమాధానం లేని వ్యక్తిగా ఈయన చూపించడం అనేటువంటిది ఈయనకు బైబిల్ తెలియదని మనకు అర్థమైపోయింది. అంతేకాకుండా యేసుక్రీస్తు ఎదుటి వారి యొక్క అంతరంగాలను తెలుసుకునేటువంటి వ్యక్తి. చాలాసార్లు మన మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో వారందరూ యేసుక్రీస్తు అంటాడు ఒక మాట, ఏమని, నీ కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నావంటాడు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటారు, దేవుడు ఒక్కడే తప్ప పాపములు ఎవరు క్షమించగలరు. అప్పుడు యేసుక్రీస్తు తన హృదయంలో, తన అంతరంగములో, ఆత్మలో ఎరిగి మాట్లాడాడు. యేసుక్రీస్తుకు నువ్వు బోధించాల్సిన అవసరం లేదు, యేసుక్రీస్తును మించిన గురువు లేడు. యేసుక్రీస్తే చెప్పుకున్నాడు, మీ ప్రపంచంలో ఈ భూమి మీద గురువులు అనబడిన వారు ఎవరు లేరు, కేవలం యేసుక్రీస్తే పరమ గురువు, నేనొక్కనే గురువు, ఇంకెవరు గురువు అనిపించుకోవద్దని చెప్పాడు. అలాంటిది నువ్వు రివర్స్లో బోధిస్తావా? సో మొత్తానికి ఈ కరుణాకర్ సుగ్గున తన ఆలోచనలను, తను అనుకుంటున్నటువంటి యేసును ఆ చిత్రంలో చూపించుకున్నాడు. ఇంకొక మాట, యేసుక్రీస్తు ఎక్కడా దేవుణ్ణి చెప్పుకోలేదు, నువ్వు చెప్పుకున్నావా అంటే ఆయన కూడా ఏమంటాడంటే నేను ఎక్కడ చెప్పుకోలేదు అంటాడు. యేసుక్రీస్తు నేను దేవుని ఎక్కడ చెప్పుకోలేదా, ఎన్ని వచనాలు కావాలి అంటే నీకు బైబిల్ అర్థమవుతే యేసుక్రీస్తు చెప్పుకున్నాడో లేదో తెలుస్తుంది. ఉదాహరణకు యోహాన్ సువార్త ఒక మాట చూద్దాం. యోహాన్ సువార్త 10వ అధ్యాయము చూడండి ఒకసారి. యోహాన్ సువార్త 10వ అధ్యాయము 28-28 చదవండి. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, ఓకే, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు చెప్పండి. ఇక్కడ యేసుక్రీస్తు అన్న మాటలు 2 విషయాలు ఏమన్నాడంటే, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను అన్నాడు. నిత్య జీవము దేవుడు తప్ప వేరెవరైనా ఇస్తారా? ఏ ప్రవక్త అయినా సరే, ఎన్నడైనా సరే నేను నిత్య జీవం ఇస్తానని చెప్పుకున్నాడా చెప్పండి? బైబిల్లో చెప్పలే. యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను అన్నాడు. ఒకటి. రెండవది, నా చేతిలో నుండి వాటిని ఎవడు అపహరింపలేడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39లో ఇదే విషయం ఉంటుంది. యెహోవా దేవుడు అంటాడు అక్కడ, నా చేతిలో నుండి వారిని ఎవరును అపహరింపలేడు, నేను వారిని కాపాడతానంటాడు. యేసుక్రీస్తు యెహోవా దేవుడు చెప్పినటువంటి మాటనే చెప్తున్నాడు, నేను నిత్య జీవం ఇస్తాను. ఒకటి, నా చేతిలో నుండి ఎవరును వారిని అపహరింపలేడు. సో ఈ మాటల్లో యేసుక్రీస్తు నేను దేవుని అని చెప్పుకున్నాడు. ఇంకా చూద్దాం కొన్ని మాటలు. సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో నేను దేవాలయం కంటే గొప్పవాణ్ణి అన్నాడు. నేను దేవాలయం కంటే గొప్పవాణ్ణి. ఎట్లా అవుతాడు యేసుక్రీస్తు దేవాలయం కంటే గొప్పవాడు? దేవుడు కాకపోతే దేవాలయం కంటే గొప్పవాడు అయ్యే అవకాశం లేదు. యోహాను సువార్త 12:8 అదే అధ్యాయంలో 8వ వచనంలో విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ప్రభువు అని చెప్పాడు. సో దేవుడు స్థాపించినటువంటి విశ్రాంతి దినాన్ని దేవుడు ఏలాలి, దేవుడే దాన్ని పరిశుద్ధపరిచాడు. అలాంటి విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతూ నేను దానికి ప్రభువుని అంటున్నాడు. దేవుడు కాకపోతే ప్రభువు ఎలా అవుతాడు? యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో తోమా అంటాడు. ఏమని, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తోమా ఉండడు. ఆ తర్వాత ఆయనను నేను చూస్తేనే నమ్మను, చూస్తేనే కానీ నమ్మనే నమ్మను అంటాడు. ఆయన గాయాల్లో నా వేలుంచితేనే నేను నమ్ముతానంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమంటున్నాడు, తోమా నీ చేయి చాపు, నీ వేలును నా చేతిలో ఉంచుము అంటాడు. అప్పుడు తోమా ఏమంటాడు, నా దేవా నా ప్రభు అంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమనాలి దేవుడు కాకపోతే?
తోమా తోమా నన్నెందుకు దేవా అంటున్నావు, నేను నీలాంటి మనుష్యునే, నేను నీ సహోదరునే, అంతకుముందు అన్నాడు కదా నా దేవుడును మీ దేవుడును అన్నాడు. దీన్ని పట్టుకొని ముస్లిమ్స్ ఏమంటారంటే, చూశారా యేసుక్రీస్తే అంటున్నాడు. దాని మీనింగ్ వేరు, అది ఇప్పుడు మనం ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ యేసుక్రీస్తే అంటున్నాడు, నా తోమా అంటున్నాడు, నా ప్రభువా నా దేవా అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తే ఏమన్నాడు, తోమా నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు మరి ధన్యులు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా కాదా? దేవుడు నన్ను చెప్పుకున్నాడా లేదా? యోహాను సువార్త 14:14, మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను చేస్తానన్నాడు. యేసుక్రీస్తు కట మనం ప్రార్థన చేస్తే, ఆయన నామాన ఆయనకే ప్రార్థన చేస్తే ఆయన వింటాడట, చేస్తాడట. దేవుడు కాకపోతే వేరెవరికైనా మనం ప్రార్థన చేస్తామా? సో యేసుక్రీస్తు దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. మత్తయి సువార్త 22:41-46 యేసుక్రీస్తు ఏమంటాడంటే, అక్కడున్న పరిసయ్యులతో అడుగుతాడు, మనుష్య కుమారుని గురించి ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఏమంటారంటే ఆయన దావీదు యొక్క కుమారుడు అంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమడుతారంటే, దావీదే ఆత్మ వలన 110వ కీర్తన మొదటి వచనాన్ని చెప్తూ, దావీదే ఆత్మ వలన నన్ను ప్రభువు అని అన్నప్పుడు నేను కుమారుణ్ణి ఎలా అవుతాను అంటాడు. దావీదు ఎప్పటివాడు? యేసుక్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల కిందటి వాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేను దావీదుకు ప్రభువుని అంటున్నాడు. దేవుడు కాకపోతే అది సాధ్యమయ్యే విషయమేనా? కాబట్టి యేసుక్రీస్తు నేను దేవుణ్ణని చెప్పుకున్నాడు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. యోహాను సువార్త 8:58 అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను అంటాడు. బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్, నేను ఉన్నాను అంటాడు. ఈ ఉన్నాను అనేటువంటిది నిర్గమాకాండ 3:14 ఉన్నటువంటి ఉన్నవాడను అనేటువంటి దానికి సమానమైంది. అది మనకు LXX సెప్టాజెంట్ బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఎగో ఎమి అన్నటువంటి పదం ఉంటుంది అక్కడ. అక్కడ ఏదైతే ఉందో నిర్గమాకాండ 3:14, ఇక్కడ కూడా అదే ఉంటుంది. సో ఈ విధంగా యేసుక్రీస్తు ఎక్కడ దేవుని చెప్పుకోలేదు అని చెప్తున్నాడు ఆయన. ఇంకొకటి, మరొక విషయం, నేను పాపుల కోసం చనిపోవడానికే వచ్చాను అని యేసుక్రీస్తు ఎక్కడా చెప్పుకోలేదు అన్నాడు. ఒకటే మాట చెప్పి మనం వేరే ప్రశ్నకు వెళ్దాం. మార్క్ సువార్త 10:45 చదవండి. ఓకే, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదమునముగా తన ప్రాణమునిచ్చుటకు. ప్రాణం పెట్టడానికి వచ్చా అని చెప్పాడా లేదా? బైబిల్ చదవకపోతే అలా ఉంటుంది. సో ఈయన సింపుల్గా ఏమంటారంటే, యేసుక్రీస్తు ఎక్కడా చెప్పుకోలేదు అంటే, నువ్వు బైబిల్ చదివితే కదా, ఎక్కడో కాపీ కొట్టుకొచ్చి వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు చదివి అందులో ఉన్న కొన్ని మాటలను తీసుకొని చెప్తే అలాగే ఉంటుంది. అంతేగాని బైబిల్ని చదివిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు మన కోసం వచ్చాడని యోహాను ఏమంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్నా, ఇంకేం కావాలి నీకు? అంటే నువ్వు కావాలని నటిస్తూ నిద్రపోయినట్టు నటించావని ఎవడేం చేయలేడు. మోసపూరితంగా నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తే ఎవరేం చేయలేము. సో బైబిల్లో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పుకున్నాడు. ఇంకొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రశ్న ఏంటంటే, ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, అనాథ పిల్లల్ని వీళ్ళందరినీ నువ్వు నరకంలో వేయబోతున్నావు అన్నట్లుగా చెప్పాడు. యేసుక్రీస్తు ఎప్పుడైనా సరే చిన్నపిల్లల్ని నేను నరకంలోకి పంపిస్తానని చెప్పాడా? ఏమని చెప్పాడా? ఆయన చూపించాడు మళ్ళీ ఆ సినిమాలో ఏమని, చిన్నపిల్లల్ని నా యొద్దకు రానియండి అన్నటువంటిది చూపించాడు. మళ్ళీ చూపించి నేను చిన్నపిల్లల్ని నరకంలో వేస్తానన్నాడు. అంటే ఆయన ఉద్దేశం బహుశా అన్యులందరినీ నరకంలో వేస్తాడు యేసుక్రీస్తు అనేది కావచ్చు. కానీ తీర్పు రకరకాలు ఉంటుంది. చూడండి ఉదాహరణకు రోమపత్రిక 2:2 ఒకసారి చూద్దాము. త్వరపడి తీర్పు తీర్చకూడదు ఎవరికి కూడా. ఎవరు పరలోకం వెళ్తారు, ఎవరు నరకం వెళ్తారో మనకు తెలీదు. సువార్త ప్రకటించకపోతే చెప్తున్నాను నేను, సువార్త ప్రకటిస్తే లెక్క అప్పగించాలి, లెక్క చెప్పుకోవాలి. రోమపత్రిక 2:14 ఎక్కడ చదువుతున్నారు? 14:14 14:16 ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను
తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రాసారము తమ హృదయములయందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. పౌలు ఆల్రెడీ చెప్పేశాడు తీర్పు ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి సువార్త, ఒక వ్యక్తికి ఉదాహరణకు ఆయన జీవితంలో సువార్త ఎన్నడూ వినలేదనుకోండి, వాళ్ళు నరకం వెళ్తారా పరలోకం వెళ్తారా మనకు తెలీదు. ఎందుకు? దేవుడు వాళ్ళని ఎలా తీర్పు తీరుస్తాడో ఇక్కడ చూడండి, మనస్సాక్షి ప్రకారం అని ఉంది. సో దేవుడు న్యాయవంతుడు, ఖచ్చితంగా న్యాయవంతమైనటువంటి తీర్పే తీరుస్తాడు. ఆయన ఒక విచిత్రమైన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటంటే రెండు స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ వన్, నేనే నిజమైన ప్రేమికుణ్ణి, నా ప్రేమను అంగీకరించకపోతే నీ మీద యాసిడ్ పోసి చంపేస్తా. ఏంటి, నేనే నిజమైన ప్రేమికుణ్ణి, నా ప్రేమను నువ్వు అంగీకరించకపోతే నీ మీద యాసిడ్ పోసి చంపేస్తా అనేవాడికి, నేనే నిజమైన దేవుణ్ణి, నన్ను నమ్మకపోతే నిన్ను నరకంలో వేస్తా అనేవానికి తేడా ఏంటి అన్నాడు. అర్థమైందా? తేడా ఏం కనబడతలేదా మీకు? చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటో నేను చెప్తాను, వినండి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నరకములో నుండి మనుషులను తప్పించడానికి వచ్చాడు. మనందరం కూడా నరకానికి పాత్రులం. మనుష్య జాతి అంతా కూడా నరకానికి, నరకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారు నరకములోకి వెళ్లకుండా యేసుక్రీస్తు రక్షించడానికి వచ్చాడు. యోహాను సువార్త 3:16 ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను ఎందుకు అనుగ్రహించాడంటే నిత్య జీవం పొందడానికి, నరకంలో వేయడానికి కాదు. నరకములో ఎందుకు వేస్తున్నాడు అంటే మనుషులు తాము చేసుకున్న పాపాల కారణంగా నరకంలోకి వెళ్తున్నారు. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకంటే రక్షించడానికి వచ్చాడు. అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఒక తల్లి ఉంది, వాళ్ళ కొడుకు దొంగగా మారిపోయాడు, ఆ దొంగతనాలు పెరిగిపోతున్నాయి, హత్యలు లేకపోతే వేరాలని కొట్టడాలు చేస్తున్నాడు. వాళ్ళ తల్లి అన్నది, నాన్న వద్దురా, ఈ వద్దురా అన్నీ విడిచిపెట్టేసాయి, లేకపోతే నువ్వు వేరే వాళ్ళు వచ్చి నిన్ను చంపుతారా, లేదంటే పోలీసులు వచ్చి నిన్ను పట్టుకొని వెళ్తారు, జైలు వేస్తారు, వద్దు కొడుక అన్నది అనుకోండి. దాని అర్థం ఏంటి? సో నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఏది జైలు కన్నా వెళ్ళాలి, లేదా వేరే వాళ్ళు వచ్చన్నా నిన్ను కొడతారు. అలా వద్దు, అలా చేయకు, అలా చేయకపోతే నువ్వు రక్షించబడతావు. యేసుక్రీస్తు చెప్పింది కూడా ప్రేమతో నరకానికి పాత్రులైనటువంటి వారిని, నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వారిని, నన్ను నమ్మండి, నేను నిన్ను పరలోకం తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. దేవుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అర్థం చేసుకోవాలంటే దేవుడు నీతిమంతుడు అని మనం అర్థం చేసుకోవాలి, దేవుడు న్యాయవంతుడు అని అర్థం చేసుకోవాలి, దేవుడు సత్యవంతుడు అని అర్థం చేసుకోవాలి. దేవుని న్యాయం ఏం చేస్తుందంటే మనము చేసిన పాపం కారణంగా మనల్ని శిక్షించాలి. కానీ అదే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమమయుడు కాబట్టి నిన్ను రక్షించాలి. ఈ రెండు విషయాలను పక్కన పెట్టేస్తే యేసుక్రీస్తు సువార్త అర్థం కాదు. యేసుక్రీస్తు లేకపోతే దేవుడు తన యొక్క గుణగణాలన్నింటిలో పరిపూర్ణత కలిగినటువంటి వాడు. ఆయన నీతి విషయంలోనూ, న్యాయ విషయంలోనూ, యథార్థత విషయంలోనూ, సత్యంలోనూ, ప్రేమలోనూ, అన్నిటిలోనూ ఆయన పరిపూర్ణత కలిగినటువంటి వాడు. కాబట్టి నరక పాత్రులైనటువంటి మనల్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ మనం ఆ సువార్తను అంగీకరించకపోతే మనము నరకానికి వెళ్తాము. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 21:27 ఏముందంటే, నిషిద్ధమైనదేదియు దానిలోనికి ప్రవేశించదు. ఆ నూతన యెరూషలేములోకి నిషిద్ధమైంది ఏది ప్రవేశించదు. సో నువ్వు పాపం పెట్టుకొని నీ హృదయంలో నన్ను దేవుడు స్వర్గంలో పరలోకం చేర్చాలి లేకపోతే అన్యాయము అనడానికి వీలే లేదు. ఇంకొక మాట, యోహాను సువార్త 5:24 ఏముందంటే,
నా మాట విని నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. సో యాక్చువల్గా నువ్వు మరణానికి పాత్రుడివి, అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం. సో ఈ విధంగా నేను ప్రేమిస్తున్నాను, నా ప్రేమను ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తా అనేది ఏంటంటే స్వార్థంతో కూడిన పని. యేసుక్రీస్తు చేసేది ఏంటంటే ప్రేమతో కూడినటువంటి పని. ప్రేమ త్యాగం చేస్తుంది, ప్రేమ ఇస్తుంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ఇచ్చాడు. ఈయన ఏం చేస్తున్నాడు, యాసిడ్ పోసేవాడు ఎదుటి వ్యక్తిని బలిగొంటున్నాడు. యేసుక్రీస్తు బలిగొనడానికి రాలేదు, ఎదుటి వ్యక్తిని అంతం చేయడానికి రాలేదు. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకంటే ఎదుటి వ్యక్తిని రక్షించడానికి వచ్చాడు. ఇది మనం గమనించాలి. ఇంకొక మాట ఆయన ఏమన్నాడంటే, ఒక మతంలో మంచి చెడులను బట్టే తీర్పు జరగాలి, తప్పితే మతాల ఆధారంగా తీర్పు తీర్చకూడదు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషి మాత్రము శిక్ష పడొద్దు అని మా భూలోకంలో ఉండే చట్టాలు చెప్తున్నాయి. మరి నువ్వేంటి ఏసయ్యా ఇంతమంది నిర్దోషులందరినీ తీసుకుని వెళ్ళి నరకం వేస్తావా అని అన్నాడు. మీకు అర్థమైందా? ఈ లోకంలో ఉన్న చట్టం అట, 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడొద్దు. కాబట్టి యేసుక్రీస్తు నిర్దోషులను శిక్షిస్తున్నాడని నేను చెప్తున్నాడు. అది బైబిల్ ఒప్పుకోదు అసలే. బైబిల్ ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 16:27 ఏముందంటే, ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఖచ్చితంగా క్రియలు కౌంట్లోకి వస్తాయి. ఒకటి విశ్వాసం మొదటి ఉంటుంది, తర్వాత క్రియలు కూడా ఉంటాయి. ఒక విషయం అయితే ఈయన చెప్తున్నట్లుగా 100 మంది కాదు, ఒక్క దోషి కూడా తప్పించుకోలేడు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదని ఈ లోక న్యాయస్థానం చెప్తుంది అంటున్నాడు ఈయన. మనం ఏం చెప్తున్నామంటే బైబిల్ ప్రకారంగా ఒక్క దోషి కూడా తప్పించుకోలేడు, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడదు. అది బైబిల్ చెప్పేటువంటి సత్యము. బైబిల్ అదే బోధిస్తుంది. ఇంకా కొన్ని ప్రశ్నలు చూద్దాం, చకచక కొన్ని మాటలు. ఈయన చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు పరకాయ ప్రవేశం చేశాడట. ఆ సినిమాలో పరకాయ ప్రవేశం చేశాడు. పరకాయ ప్రవేశం చేస్తే ఎలా ఉంటుందో ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. హిందూయిజంలో నుంచి వీళ్ళ శ్రీ మహావిష్ణువు, ఇది శివపురాణంలో ఉంటుంది. మహావిష్ణువు రాక్షసు ఉంటాడు ఒక ఆయన, శంఖచూడు అనేటువంటి రాక్షసుడు. ఆ రాక్షసుని భార్య తులసి ఆమె పేరు. ఆమె చాలా అందగత్తె, ఎప్పటి నుంచో చూస్తున్నాడు ఆమెని. ఒక యుద్ధంలో రాక్షసులకు దేవతలకు జరిగినటువంటి యుద్ధంలో శంకరుడు ఏం చేస్తాడంటే శివుడు వెళ్ళి ఆ శంఖచూడుని చంపేస్తాడు. అబ్బా ఇదే అదును అనుకొని ఈ విష్ణువు శంఖచూడుని యొక్క రూపంలో ఆ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తులసితో సంసారం చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ తులసికి అర్థమవుతుంది, ఏమని, ఈ మనిషి కొంచెం డిఫరెంట్ ఉన్నాడు, ఈయన చేష్టలు డిఫరెంట్ ఉన్నాయి, ఈయన చూపులు డిఫరెంట్ ఉన్నాయి అని చెప్పి డౌట్ వచ్చి ఒకరోజు అడుగుతుంది, అసలు నువ్వు ఎవరో చెప్పు నాకు అని అడుగుతుంది, లేకపోతే నిన్ను శపిస్తా అంటది. అనగానే సిగ్గుతో ఏం చేస్తాడంటే తన నిజరూపాన్ని చూపించుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తెలుస్తుంది ఈమె శపిస్తుంది, ఆయనేమో నిన్ను కూడా రాధతో పాటుగా భార్యగా ఉంచుకుంటాను. మొత్తానికి స్టోరీ వేరు. పరకాయ ప్రవేశము, ఇది యాక్చువల్గా పరకాయ ప్రవేశం కూడా కాదు, అది అంటే వేరొకని యొక్క రూపంలో వెళ్ళి విష్ణువు, వీళ్ళు దేవుడుగా నమ్ముతున్నటువంటి వ్యక్తి విష్ణువు వెళ్ళి ఆ రాక్షసుని భార్యను చెరస్తాడు. ఇది వీళ్ళు నమ్ముతున్నటువంటి దేవుడు. మరి ఇలాంటి దేవుళ్లకు ఏ న్యాయపరమైనటువంటి శిక్ష విధించాలి? అసలు వాళ్ళు దేవుళ్ళేనా? అంటే అన్యాయంగా యేసుక్రీస్తు శిక్షిస్తున్నాడని చెప్తున్నాడు కదా, అందుకు చెప్పానన్నమాట. ఇంకొక విషయం చూద్దాం. రెండవ రాకడ గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇది చాలా ఇంపార్టెంట్, మనం చూద్దాము. మత్తయి సువార్త 16:27-28 ఒక మాట ఉంటుంది, చదువుతారా? మత్తయి సువార్త 16:27-28. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఇక్కడ తర్వాత ఇక్కడ నిల్చున్న వారిలో
కొందరు మనుష్య కుమారుని తన రాజ్యంతో వచ్చుట చూచి వరకు మరణము చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ వచనాన్ని చూపించి ఏమన్నాడంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ మొదటి శతాబ్దంలోనే జరగాలి, ఎందుకంటే అక్కడ నిల్చున్న వారిలో కొందరు మరణించారని యేసుక్రీస్తే చెప్పుకున్నాడు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? దేవునికి మనుష్య కుమారుడు తన రాజ్యంతో దిగివచ్చుట ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు చూచేంత వరకు మరణము రుచి చూడరు అన్నాడు. అంటే యేసుక్రీస్తు రెండవసారి రాకడ అప్పుడే జరిగిపోవాలి అనేది ఈయన ఉద్దేశం. అయితే యూదుల యొక్క ప్రవచనాల ప్రవచించే విధానం మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే బైబిల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాల పరంపరను మనం అర్థం చేసుకోవాలి. ఎలా ఉన్నాయి ప్రవచనాలని ఉదాహరణకు చెప్తాను నేను. గలతీయులకు రాసిన పత్రిక 3:16 చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3:16 చదవండి. అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. చాలు చాలు చాలు. ఇప్పుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ఏదైతుందో అది ఎవరికి చేశాడు చెప్పండి? ఎవరి గురించి? అది ఇస్సాకు గురించే. ఇస్సాకు వల్లనేదే నీ సంతానము, అతడే వాగ్దాన పుత్రుడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పౌలు ఏమంటున్నాడంటే, ఆ ఒక్క పుత్రుడు నిజమైనటువంటి పుత్రుడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. ఈ ప్రవచనాల నెరవేర్పు ఎలా ఉంటుందంటే, ఆ టైంలో అంటే ఎప్పుడైతే ప్రవచనం చెప్పబడ్డదో దాని ఇమీడియట్ నియరెస్ట్ నియర్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, దగ్గరలో నెరవేర్పు ఉంటుంది. అంతేకాకుండా లాంగర్ అంటే భవిష్యత్తులో నెరవేర్చబడడం అనేది కూడా ఉంటుంది. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు యెషయా గ్రంథము 7:14, ఇదిగో మనకు ఒక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అనేటువంటి ప్రవచనం ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. కానీ ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు వేరొకరి జీవితంలో కూడా జరిగింది. మనం 8 చదివితే, యెషయా 7:8-9 చదివితే ఏమర్థమవుతుందంటే, వేరొక వ్యక్తి పుట్టడము అతనిలో కూడా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. అంటే ప్రవచనాల్లో రెండు రకాలైన నెరవేర్పులు ఉంటాయి. ఒకటి పార్షియల్ నెరవేర్పు, నియరెస్ట్ నెరవేర్పు. రెండవది దూరంలో లేకపోతే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలను గురించిన నెరవేర్పు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ ప్రవచనము కూడా అలాగే జరిగింది. యేసుక్రీస్తు తన రెండవ రాకడలో దేవదూతల సమూహంతో వస్తాడు. అయితే ఆ వచ్చేటువంటి మహిమ, ఆ మెజెస్టీ లేకపోతే ఆ రాయల్ మెజెస్టీ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎలా దిగి వస్తాడనేది చూపించాడు. ఎక్కడ చూపించాడంటే అదే మత్తయి సువార్త 17:5 ఆ విషయం చూడవచ్చు మనం. ఒకసారి చదువుదామా, మత్తయి సువార్త 17:5 ఏముంటుంది? ఆ దినములు అయిన తర్వాత, 6 అయిపోయిన తర్వాత, యేసు పేతురును యాకోబును యోహాన్ను కూడా వెంటబెట్టుకొని ఒక కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళాడు. వారి ఎదుట రూపాంతరం పొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది, ఆయన వస్త్రములేమో వెలుగు వలె తెల్లగా అయిపోయాయి. ఓకే, 5 చదవండి. అది అర్థమైంది కదా మీకు, అందరు తెలుసు అది. 5 చదవడం డైరెక్ట్. అతడు ఇంకను మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. సో యేసుక్రీస్తు తాను రెండవ రాకడలో ఎలా రాబోతున్నాడో, ఎలా తేజస్సుతో మహిమతో రాబోతున్నాడో అది చూపించాడు. సో ఇక్కడ నిలిచిన వారిలో కొందరు నశించరు అని చెప్పినప్పుడు, ఆ 12 శిష్యులలో ఈ ఎవరినైతే వెంటబెట్టుకొని వెళ్ళాడో పేతురు యోహాను, వాళ్లకు ఆ ప్రత్యక్షతను చూపించాడు. సో మనుష్య కుమారుడు తన మహిమతో దిగిరావడం అనేటువంటిది భవిష్యత్తులో జరిగేటువంటి విషయమే,
కానీ ఇక్కడ ఉండేటువంటి వారు కొందరు చూస్తారు ఆ మహిమను అనేటువంటిది ఆల్రెడీ 27వ అధ్యాయం మొదటి 5వ వచనంలో నెరవేర్చబడింది. ఇది దాని యొక్క అర్థం. అంటే సో యూదులు ఎలా ప్రవచనాలను ఇంటర్ప్రిట్ చేస్తారు, లేకపోతే బైబిల్లో ఎలా ప్రవచనాలు వ్యక్తం చేయబడ్డాయి అనేది కనుక అర్థం కాకపోతే ఈ విషయము అర్థం కాదు. సో ఈయన యేసుక్రీస్తు వచ్చినప్పుడు రెండోసారి యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఇక్కడ వెళ్ళి నేను వచ్చాను మీకు తీర్పు తీరుస్తాను నరకంలో వేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అలా వస్తాడా యేసుక్రీస్తు? యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఎలా వస్తాడు? మధ్యాకాశంలోకి వస్తాడు. ఒకటి, తీర్పు తీర్చే సమయంలో ఒక మాట చదుదాము. ప్రకటన గ్రంథంలో ఆ మహిమ ఉంటుంది. యేసుక్రీస్తు రెండవసారి వచ్చేటప్పుడు వచ్చేటువంటి మహిమ ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాము. ఆ మహిమను మనం కొంత చూడొచ్చు, ప్రకటన గ్రంథంలో చూడొచ్చు, తెసలోనికి రాసిన పత్రికలో కూడా ఉంటుంది. ఆయన వేవేల దూతల సమూహముతో వస్తాడు. అందుకే ఆ పాట ఉంది, ఏది, యేసు రాజుగా వచ్చుచున్నాడు అనేటువంటి పాటలో రవికోటి అంటే, రవి అంటే సూర్యుడు, కోటి అంటే కోటి సూర్యుల యొక్క తేజస్సుతో వస్తాడని అర్థం. సో యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి వస్తాడు. ఒకటి, ప్రతి వ్యక్తి తనను తాను తెలుసుకుంటాడు. ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి నరకంలో వేస్తా కాదు, ఆటోమేటిక్గా ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. ఆటోమేటిక్గా ఈయనే యేసుక్రీస్తు, ఈయనే మెస్సయ్య అని లోకము తెలుసుకుంటుంది. ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు. సో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అనేటువంటిది మహామహిమతో కూడినటువంటి విషయం. అంతేగాని సింపుల్గా వచ్చేసి భూమి మీద ప్రతి ఒక్కరితో ఇదిగో నేను వచ్చేసాను మీకు తీర్పు తీరుస్తాను మీరు చచ్చిపోతారు ఇట్లాంటివి ఏమీ కూడా చెప్పడు. సో ఇప్పుడు మన నా టైం అయిపోయింది, మన వాళ్ళు సైగలు చేస్తున్నారు, అందువల్ల నేను ఇక్కడితో దాదాపు ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలకు మన సాంబశివరావు బ్రదర్ చేశారు, అవి నేను చెప్పలేదు, ఇప్పుడు కావాలని చెప్పలేదు. సింపుల్ ఒక మాట చెప్తాను. మార్క్స్ వార్త 4:10-11 ఏముంటుందంటే, అక్కడ ఏముంటుంది అదొక్కటి చదవండి. మార్క్స్ వార్త 4:10-11 ఓకే, ఉపమానం గురించి అడిగారు, అందుకు ఆయన దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడ్డది కానీ వెలుపలనున్న వారికి అనుగ్రహించబడలేదు, వారు తెలుసుకొని దేవునిలోకి వస్తారని చెప్పి ఉంది అక్కడ. సో ఈ మాటను చూపించేమన్నారంటే, చూశారా దేవుడే అలా చేశాడు మాకు తెలియకుండా, మేము పరలోకం రావాలని దేవునికే ఇష్టం లేదన్నాడు. అసలు యాక్చువల్గా అక్కడ చెప్తుంది అన్యుల గురించి కాదు. ఎవరి గురించి చెప్తున్నారంటే, మార్క్స్ వార్త మనము 2వ అధ్యాయం నుంచి చదువుతూ వస్తే కొంతమంది యేసుక్రీస్తుకు వ్యతిరేకులుగా మారిపోయారు, ఆయనను వ్యతిరేకిస్తున్నారు, అపోజ్ చేస్తున్నారు. వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించట్లేదు. వారి గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు అక్కడ. వెలుపల ఉన్నవారు ఎవరంటే, ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో సత్య విరోధులో వారు వెలపట ఉన్నవారు. లోపల ఉన్నవారు ఎవరంటే, ఎవరైతే సత్యాన్ని అంగీకరిస్తారో సత్యాన్ని స్వీకరిస్తారో వారు దేవుని రాజ్యము లోపల ఉన్నవారు. సో ఆల్రెడీ తీర్పు తీర్చబడుతుంది. ఎవరైతే దేవుని రాజ్యంలోకి రారో యేసుక్రీస్తు హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఆ మాట చెప్పాడు తప్పితే వాళ్ళెవరు రావద్దని కాదు, వారు రామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు, వారు రావడానికి ఇష్టపడట్లేదు, వారు చీకటిని ప్రేమిస్తున్నారు, కాబట్టి వాళ్ళు వెలుపటి వారైపోయారు. ఇది అక్కడ ఉన్నదాన్ని అర్థము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం.